తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పోయిన సంవత్సరం కోవిడ్ కారణంగా అప్పుడే నేను మా దివ్య గారు అందరం కూడా కోవిడ్ బారిన పడ్డాం ఈ ఉత్సవాలను జరుపుకోలేదు జరుపుకోలేదు ఆ రోజు కొంతమందిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వారిని గుర్తించడం జరిగింది దానికి ఒక మంచి టీమ్ ని ఏసుకున్నాం ఆ టీమ్ నాయకత్వంలో మరొకసారి కూర్చొని ఆ రోజు గుర్తించిన వారికి అదనంగా ఈ మధ్యన అచీవ్ అయిన వాళ్ళు మన దృష్టికి వచ్చిన వాళ్ళు మరి 40 మందిని ఈరోజు సన్మానం చేసుకోబోతున్నాం వాళ్ళకి అవార్డు ఇవ్వబోతున్నాం వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న మొన్న అనేక మందిని వివిధ సంస్థలు వివిధ రంగాల్లో వివిధ వేదికల ద్వారా అనేక మందిని సన్మానం చేసుకున్నాం మొదటిసారి నిన్న మరి మహిళా జర్నలిస్టులు జర్నలిజం లో ఉన్న మహిళల్ని కూడా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి నాయకత్వంలో చాలా మందిని సన్మానించుకున్నాం మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో సేవలు అందించి వారి ప్రతిభను కనబర్చి ఈ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే స్కూల్ వారి సొంత ప్రతిభారాన్ని అనేక రంగాలు మేము ఎంచుకోవడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ఈ మూడు రోజులు ఎందుకు జరుపుకున్నాము అని అంటే మాకు ఒక రోజు ఉందనే మహిళలు గుర్తుపెట్టుకుంటూనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మహిళల కోసం అవలవుతున్న సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని వారి కోసం తీసుకుంటున్న అనేక వారి భద్రత విషయంలో రక్షణ విషయంలో వారి పోషణ విషయంలో తీసుకుంటున్న అనేక చర్యలు వాళ్లకు మరి తెలిసే విధంగా అందులో వాళ్ళందరినీ భాగస్వాములు చేసే విధంగా మరి కార్యక్రమాలు జరుపుకోవాలని మూడు రోజులుగా జరుపుకోవడం జరిగింది నిన్ననే తెలంగాణ రాష్ట్ర 2022-23 సంవత్సరానికి బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టాము మా సోదరి మనందరూ ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మహిళా దినోత్సవ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారు అన్నట్టు ఆ రోజు మరి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మావతి యూనివర్సిటీ తీసుకొస్తే నిన్న బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కూడా ఒక మహిళా యూనివర్సిటీ ఉండాలని ఇప్పటి